రైతు కోసం తీసిన ఈ సినిమాని జనం అందరూ చూసి మంచి పాజిటివ్ టాక్ చెప్తుంటాం చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ఒక మాటలు చెప్పాలంటే ఈరోజు వైజాగ్ లీలా మహల్ మార్నింగ్ షో సిక్స్టీ పర్సెంటేజ్ ఉంది ఫస్ట్ షోకి సార్ సెవెంటీ ఫైవ్ అయింది రేపు హాలిడే రాబోతుంది ఖచ్చితంగా సండే రోజు హౌస్ఫుల్ బోర్డు చూస్తామని మీ ప్రేక్షకు దేవుల వల్ల అన్న మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయండి మా ఫస్ట్ మూవీకి ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది మాకు అండ్ ఇక్కడే కాకుండా తెలంగాణలో కాకుండా ఆంధ్రాల నుంచి కూడా మాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి చాలా బాగుంది చాలామంది క్రౌడ్ వస్తున్నారు ఈ పాండమిక్ క్రైసిస్లో కూడా చాలామంది క్రౌడ్ థియేటర్కి వచ్చి చూస్తున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి మంచి సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం చాలా మంచి పాజిటివ్ పాజిటివ్ టాక్ వచ్చింది ఇలానే మా సినిమాని ఇంకా రేపటికి హౌస్ఫుల్ బోర్డ్స్తో నింపేస్తారని ఆశిస్తూ ఇలాంటి మంచి సినిమాని ఇంకా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి ఈరోజు మన మూవీ రిలీజ్ అయింది చాలా మంచి టాక్ వస్తుంది మేము కూడా మార్నింగ్ థియేటర్స్కి వెళ్ళాం సో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఆడియన్స్ ప్లీజ్ రేపు వీకెండ్ ఉంది వీకెండ్లో ప్లీజ్ అందరు వెళ్ళి మూవీ చూడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇప్పటికైతే ఇంకా మరీ మరీ ముందు ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక వర్గమే కాకుండా ఓన్లీ పవర్ పీకే వర్గమే కాకుండా ఇది ఒక రైతుల సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించి అన్ని వర్గాల వారు చూసి దీనిపైన మేము తీసిన సినిమాని ఏ విధంగా ఉంది అని మీరు కూడా ఒకసారి చూసి రైతుల కష్టాన్ని తెలుసుకొని సరిగ్గా స్పందిస్తే పవన్ కళ్యాణే కాదు మీలో కూడా ఒక లీడర్ అనేవాడు హండ్రెడ్ పర్సెంట్ పుడతాడని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజున మా జైసేన సినిమా రిలీజ్ అయ్యి చాలా మంచి వెరీ గుడ్ రిపోర్ట్ తోటి రన్ అవుతుంది మౌతుటా కూడా ప్రతి ప్రేక్షకుడి నుంచి ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు చూసాం కానీ ఇంత మంచి సినిమా ఈరోజు మేము చూసామని ప్రతి ప్రేక్షకుడు ఎంతో సంతోషంగా వచ్చి బయట చెబుతుంటే కొంతమంది ఈ సినిమాని వైయస్ జగన్ మీనా కొడాల నాని మీనా లేకపోతే అనిల్ యాదవ్ మీద ఇలాంటి వాళ్ళ మీద నేను వాళ్ళని విలన్ చేసి తీశాను అన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది కావాలంటే మీరు ఎవరైనా ఈ సినిమాని చూసుకోవచ్చు కానీ నేను ఏంటంటే సినిమా గురించి నిజం చెప్తా ఎప్పుడు ఈ సినిమాలో ఎందుకు చెప్తున్నా అంటే సినిమాలో డైలాగులు ఉన్నాయి కోర్ట్ సీన్లో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు పేరును చేస్తున్నారు అవన్నీ ఎవడు అడుగుతున్నాడు కానీ సొల్యూషన్ చూపించండి పరిష్కారం చూపించండి శాస్త్ర అని చెప్పాం కానీ లేకపోతే అనిల్ యాదవ్ ఇరిగేషన్ మినిస్టరు తన విలన్ నేను చూపించాను కొడాలి అని ఇట్లా అని లేకపోతే ఇట్లాంటివన్నీ ఉపకార్లు వస్తున్నాయి కావాలంటే ఎవరికా అనుమా అన్న సినిమాను చూసుకొని మాట్లాడవచ్చు కానీ ఏంటంటే నిజాయితీగా మాట్లాడే వ్యక్తుల గురించి నేను సినిమా తీసాను ఈ సినిమా ఏంటంటే స్వతహాగా పవన్ అంటే ఇష్టం కాబట్టి నేను అది తీసిన మాట నిజమే కానీ ఈ సినిమాలో అంతకంటే ము ముఖ్యంగా తీసింది రైతు గురించి అది ఓన్లీ రైతేనే కాదు ఒక యూత్ కాలేజీ స్టూడెంట్స్ చదువుకునే కుర్రల బాధ్యత ఏముందనే దాని మీద మెయిన్ నేను చేశాను నీతు గౌడ మా ప్రవీణ్ మా అభి హరీష్ కార్తి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా బాగా చేశారు ఈ సునీల్ క్యారెక్టర్ అయితే ఈ మధ్యకాలంలో అంత ఎనర్జెటిక్గా అద్భుతంగా చేశాడు అని చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది